వెల్కమ్ టు అనూస్ థాట్స్. ఈరోజు మీకు వినిపించబోయే కథ అవగాహన రచన అద్దేపల్లి సుచిత్రాదేవి గారు. శృతి, చెప్పేది జాగ్రత్తగా విని తల్లి. ఇప్పుడు నీకు పెళ్ళయింది, ఇక బాధ్యతగా మెలగాలి. ఇంకా చిన్నపిల్లల అక్కడ ఎలా అంటే అలా మాట్లాడేయటం, మొండిగా ఉండటం చేయకూడదు, సరేనా? మొదటిసారిగా అత్తగారింటికి వెళుతున్న గారాల కూతురికి సూట్ కేసులు సర్దుకోవటంలో సాయం చేస్తూ అంది సరిత. అబ్బా, ఎన్నిసార్లు చెప్తావు, పొద్దున్నే లేవాలి, అత్తకి పనుల్లో హెల్ప్ చేయాలి, విశాల్ పనులన్నీ నేనే చూసుకోవాలి, నగలు తీస్తే డ్రెస్సింగ్ టేబుల్ మీద, బట్టలు మంచం పైన పడేయకూడదు, అన్నీ జాగ్రత్తగా బీరువాలో పెట్టుకోవాలి, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇవే కదా నీ లిస్టు? అలాగేలే, అయినా నేనేమైనా టీవీ సీరియల్స్లో వచ్చే అత్తగారిళ్ళ లాంటి ప్లేస్కి వెళ్తున్నానా? భాను అత్త దగ్గరికే కదా, అన్నీ తను చూసుకోదా, తేలిగ్గా అనేసింది శృతి. అదే మరి, బానత్తని ఎప్పటిలా నీ మేనత్త అనే చూడకు, తను నీకిప్పుడు అత్తగారు, ఆమెకిచ్చే మర్యాద ఆమెకివ్వాలి. ఈసారి తల్లివంక కాస్త ఆశ్చర్యంగా చూసింది శృతి. బావతో పెళ్ళైనంత మాత్రాన బానత్త మన అత్త కాకుండా పోతుందా? అంటే ఏంటి, చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు మానుకొని ఇప్పుడు నేను అత్తయ్య గారు మామయ్య గారు అని పిలవాలా? పొద్దున్నే లేచి కాఫీ టిఫిన్లన్నీ చేసి వాళ్ళని నిద్రలేపాలా? మాదిరి అక్క వాళ్ళింట్లోలాగా వాళ్ళ ముందు సోఫాలో కూర్చొని కూడా కూర్చోకూడదా? ఇంకా విసుగ్గా అరుస్తున్న కూతుర్ని హిష్ హిష్ అంటూ ఆపింది సరిత. ఎవరైనా ఆ మాటల్ని విన్నారా అన్నట్లు గది బయటకు చూస్తూ, ఇదిగో ఇదే అన్నింటికీ ఇలా విసుక్కుని ఇంత పెద్ద గొంతుతో అరవకూడదు, మరీ అంత ఓవరాక్షన్ అక్కర్లేదు, కానీ పెళ్ళైన తర్వాత కాస్త మారాలి అంటున్నాను చిరుకోపంతో అంది సరిత. మాదిరి అక్క విషయం వేరు, వాళ్ళ అత్తగారి అత్తగారు కూడా ఉన్నారా ఇంట్లో? పెద్ద ఉమ్మడి కుటుంబం, ఏవో పాత పద్ధతులు అలాగే ఉంటుంది, నీకు కూడా అని చెప్పడం లేదు నేను. కానీ ఎంత మేనత్త అయినా నువ్వు ముందులా చిన్నపిల్లలా కాకుండా కాస్త పద్ధతిగా ఉండాలి అంటున్నా. తను చెబుతున్నది సీరియస్గా తీసుకోకుండా తన పాటికి తను బట్టలు సర్దుకుంటున్న కూతురికి ఎలా చెప్పాలో అర్థం కాలేదు సరితకి. కాస్త ఆలోచించుకొని దగ్గరకు వెళ్ళి శృతి చేతిలోని డ్రెస్ అందుకుని పక్కన పెట్టి చేయి పట్టుకుని తీసుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టి తను పక్కనే కూర్చుంటూ అడిగింది, శృతులు నీకు నా స్నేహితురాలు రాధ తెలుసు కదా, నీ బెస్ట్ ఫ్రెండు తిరుపతిలో ఉంటారు ఆవిడేనా? అవును, మా ఇద్దరిది హై స్కూల్ నుంచి స్నేహం, పక్కపక్క ఇళ్లల్లో ఉండేవాళ్ళం, ఇద్దరం ఒకే కాలేజీలో కూడా చేరాం, ఇంటర్లో ఒకే గ్రూప్ కూడా తీసుకున్నాం, కానీ తనకి బీఏ ఫస్ట్ ఇయర్లోనే పెళ్ళి అయిపోవడంతో చదువు మానేసి తిరుపతికి వెళ్ళిపోయింది. రాధకి వాళ్ళ మేనమామ మాధవరావుతోనే, అంటే అమ్మ తమ్ముడితోనే పెళ్ళి అయ్యింది. వాళ్ళ అమ్మమ్మకు రాధ అంటే తగని ముద్దు, ఇష్టం. మనవరాల్ని తన ఒక్కగానొక్క కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయకపోతే మీతో మాట్లాడనని ఒత్తిడి చేసింది రాధ అమ్మా నాన్నల్ని. బాగా ఆస్తి ఉంది, చక్కగా వ్యాపారం చేసుకుంటున్నాడు, ఎవరో తెలియని వాళ్ళకిచ్చి చేసే బదులు ఇంట్లో సంబంధం కదా అని వాళ్ళు పెళ్లి చేశారు. రాధకప్పుడు 17 ఏళ్ళు కూడా నిండలేదు. డిగ్రీ పూర్తి చేస్తానని, తర్వాత పెళ్లి చేసుకుంటానని అన్న వాళ్ళ అమ్మమ్మ అసలు వినలేదు. తన ఆరోగ్యం బాగోలేదు, వెంటనే జరగాల్సిందేనని బలవంత పెట్టింది. పెళ్లి అయింది, మొదటి 1-2 నెలల్లో ఏమో అది సుఖంగా ఉండి ఉంటుంది, అంతే, ఆ తర్వాత నుండి మొదలైంది అసలు కథ. పెళ్ళైన 3 నెలలకి రాధ పుట్టింటికి వచ్చింది. పక్కిళ్ళే కదా నేను చూడటానికి వెళ్ళాను, వాళ్ళింట్లో అంతా ఒకటే ఏడుపులు గొడవలు. నన్ను చూసి రాధ బోరున ఏడ్చేసింది. అంతవరకు కథలాగా వింటున్న శృతి సస్పెన్స్ భరించలేనట్లు అడిగింది, ఏమైంది వాళ్ళ హస్బెండ్కి, రాధ అంటే ఇష్టం లేదంటనా? అయ్యో అదేం లేదు, తను వాళ్ళ ఆయన ఎంతో అన్యోన్యంగా ఉంటారట, పేచి వాళ్ళ అత్తగారితోనే వచ్చింది దానికి. అదేంటి, అమ్మమ్మే కదా అత్తగారు, పైగా ఆవిడే ఇష్టపడి ఆ పెళ్లి చేసింది అన్నావు కదా, అదే మరి ట్విస్టు. కొడుక్కి పెళ్ళవడంతోనే విచిత్రంగా మారిపోయిందట ఆవిడ. రాధను మనవరాలిగా ఎంత ప్రేమించిందో, ముద్దు చేసిందో, కోడలిగా అంత ద్వేషించటం మొదలుపెట్టిందంట. మనవరాలిగా ఉన్నప్పుడు ప్రతి పండుగకి వచ్చి పట్టులంగాలు తెచ్చి పూల జడలు వేయించి అన్నీ కొనిచ్చి ముద్దు చేసే అమ్మమ్మ ఎందుకలా కఠినంగా మారిపోయి కూర్చున్నా లేచినా తప్పు పడుతుందో అర్థం కాక రాధ ఏడుస్తుంటే ఇంట్లో అస్తమానం ఏమిటా శోకాలు, ఏడుపుగొట్టు మోహందానా అని తిట్టేదట. రాధ ఏం చేసినా వంకలు పెట్టేదట. ఇంకా ఒక్క పని చేత కాదు, మొగుణ్ణి కొంగుకి కట్టుకొని తిప్పుకోవటం తప్ప అని అనేదట. వాళ్ళ ఆయనకేమో ఇంట్లో అరుపులు ఏడుపులు ఇష్టం లేక, తల్లి పెళ్ళం గోలా చూడలేక ఇంట్లో ఉండేందుకే నచ్చక బాగా పొద్దుపోయాక
తల్లి నిద్రపోయిన తర్వాతే ఇంటికి వస్తాడట. నేనిక కాపురానికి వెళ్ళను అని రాధ ఏడుపు. వాళ్ళ అమ్మా నాన్న ఏమో అలా వెళ్ళనంటే ఎలా, సర్దుకోవాలి కదా అని ఎలాగో నచ్చజెప్పి పంపించేవాళ్ళు. సరే ఈ గొడవంతా ఎందుకు, తల్లిని తన దగ్గరకొచ్చి ఉండమని రాధ వాళ్ళ అమ్మ తల్లిని అడిగితే, ఏం నీ కూతురి కోసం నన్ను నా ఇంట్లో నుంచి తరిమేద్దాం అనుకుంటున్నావా, లక్షణంగా కొడుకుండగా కూతురింటికి వచ్చి ఉండాల్సిన కర్మ నాకేమిటి అని పెద్దావిడ విరుచుకుపడేది. అమ్మమ్మే కదా అని చనువుతో రాధ తనకు అత్తగారిగా ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వటం లేదనో, ఒక్కగానొక్క కొడుకు పెళ్ళం ప్రేమలో పడి తనని పట్టించుకోడేమోనో, ఇంట్లో తన పెత్తనం పోతుందనో, పెద్దావిడ కారణాలేవో ఆవిడకు ఉండేవి కాబోలు. మొత్తానికి చిన్న చిన్న కారణాలే పెద్దవై గొడవలయ్యేవి. ఒక్కోసారి కొన్ని బంధాలు విరిగిపోతే ఇక అతుక్కోవు. రాధ పరిస్థితి అలాగే అయ్యింది. ఆవిడ బతికి ఉన్నన్ని రోజులు అది నలిగిపోయింది. నిజంగా రాధను చూసి నేను పెళ్ళి అన్న అత్తగారిళ్ళన్న భయపడ్డాను. కానీ నీకు తెలుసు కదా, నాన్నమ్మ ఏనాడు నన్ను పల్లెత్తు మాట అనలేదు. నేను ఆవిడ్ని అత్తగారిలాగా కాకుండా అమ్మలాగానే చూసుకునేదాన్ని. బానత్త కూడా మారిపోతుందంటావా, కాస్త బేలగా కొద్దిగా భయంగా అంటున్న కూతుర్ని చూసి ఉలిక్కిపడింది సరిత. తన ధోరణిలో తను చెప్పుకుపోతున్నదల్లా ఆగింది. జాగ్రత్తలు చెప్పబోయి భయపెడుతున్నానా అనుకుంది. ఏమీ అర్థం కాలేదో క్షణం. అంతలోనే తేరుకుని, చాచా నేను చెప్పాలనుకున్నది నీకు సరిగ్గా చెప్పలేకపోతున్నాను. నువ్వేం కంగారు పడకు, అందరూ ఎందుకలా మారతారు, నేను చెబుతున్నదల్లా జీవితాన్ని నువ్వు కొంచెం బాధ్యతగా తెలివిగా హ్యాండిల్ చేసుకోమ్మా అని. ఏంటి శృతి, ఇంకా నీ సర్దుడు కాలేదా, టైం చూసావా, బయలుదేరాలి కదా అంటూ హడావుడిగా విశాల్ గదిలోకి రావటంతో తల్లి కూతుళ్ల సంభాషణ ఆగిపోయింది. అమ్ములు, నీతో పంపించే వస్తువులన్నీ సరిగా సర్దానో లేదో చూస్తుంటా, నువ్వు త్వరగా ముగించిరా, గదిలో నుంచి వచ్చేసింది సరిత. కొత్త జంట మధ్య తానుండకుండా హైదరాబాద్ నుంచి చెన్నైకి వచ్చిన శృతికి జీవితం కాస్త కొత్తగానే తోచింది. ఇంతకుముందు 2-3 సార్లు వచ్చిన ఇల్లే అది. అప్పుడు మేనకోడలుగా సెలవుల్లో ఎంజాయ్ చేయటానికి వచ్చి వెళ్ళింది. ఇప్పుడిక ఇంటి కోడలుగా అదే తన ఇల్లు అనుకోవటమే ఆ కొత్తదనం. తమిళం రాకపోవడాన్ని అప్పుడు అసలు పట్టించుకోనే లేదు. అయితే ఇప్పుడు పని మనిషితోనో వాచ్మెన్తోనో ఎవరితో మాట్లాడాలన్నా భాష రాక భానుమతి దగ్గరకెళ్ళి మీడియేట్ చేయమంటే ఆవిడ నవ్వేసేది. శృతి, నువ్విక్కడే ఉండాలిక, చిన్నగా ప్రయత్నిస్తూ మాట్లాడుతూ ఉండు, అదే వస్తుంది. నాకు పెళ్ళైన కొత్తలో ఇబ్బందిగానే ఉండేది, కానీ ఇప్పుడు వచ్చేసింది కదా అంతే. భానుమతి అలా చెప్పడం బాగనిపించలేదు శృతికి. ఏ పనైనా అంతే చేస్తుండు అలవాటవుతుంది అంటుంది భానుమతి. అది చిరాగ్గానే ఉండేది శృతికి. పెళ్ళై 2 నెలలవుతుంది. హైదరాబాద్ నుంచి శృతి స్నేహితురాలు ప్రియ వచ్చింది చెన్నైకి. శృతి పెళ్ళప్పుడు సెలవు లేక తను అమెరికా నుంచి రాలేకపోయింది. అందుకే ఇప్పుడు ఇండియా రావటం కుదరటంతో వీలు చూసుకుని ప్రాణ స్నేహితురాల్ని చూసేందుకు వచ్చింది. ఒక్కరోజు ఉండి నైట్ ఫ్లైట్కే తిరిగి వెళ్ళిపోవాలంది ప్రియ. ఉదయం రావటంతో బ్రేక్ఫాస్ట్ టైంకి కలుసుకుంది. ఆంటీ, అంకుల్, విశాల్ గారు, ఈ ఒక్కరోజుకి శృతిని మీరు నాకు వదిలేయాలి ప్లీజ్. కలిసి చాలా రోజులైందిగా బోలెడు కబుర్లున్నాయి మాకు. శృతి మేనత్త, మామయ్య, బావ అంతకుముందు పరిచయం ఉన్నందున చనువుగా అడిగింది ప్రియ వాళ్ళని. ఓకే ప్రియ, నువ్వు నీ ఫ్రెండు మీ ఇష్టం. ఎనీవే నేను నాన్న ఇప్పుడు ఫ్యాక్టరీకి వెళితే ఈవినింగ్కే వచ్చేది. ఎంజాయ్ యువర్ డే అన్నాడు విశాల్ నవ్వుతూ. ఆంటీ, నేను చెన్నై చూడలేదు. శృతి నాకు ఇవాళ చెన్నై చూపిస్తుందన్నమాట. మేము సిటీ చూస్తూ లంచ్ బయటే తినేసి వస్తాం. నేను నైట్కే మళ్ళీ ఊరికి వెళ్ళిపోవాలి కదా అంది ప్రియ. అలాగే, కానీ ఇద్దరికీ సిటీ కొత్త కదా, మన కారులో వెళ్ళండి, డ్రైవర్ తోడు ఉంటే మీరు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళవచ్చు అంది భానుమతి. వద్దంటీ, మేము ఏ షాపింగ్ మాల్లోనూ ఉండి మా ధ్యాసలో అతన్ని మర్చిపోతే అతనికి ఇబ్బంది, బోరు. మేమేం చిన్నపిల్లలం కాదు కదా, గూగుల్ ఉంది, ఊబర్లున్నాయి అనేసింది ప్రియ. శృతికి అదే బెటర్ అనిపించడంతో, అవునత్త, రోజంతా మా కూడా అతనెందుకు, మామయ్యకి కారు కావాలి కదా, మేం వెళ్తాంలే అంది. భానుమతి సరేనంటంతో ఇద్దరూ ఉత్సాహంగా బయలుదేరారు. కాలేజీ నాటి కబుర్లతో మళ్ళీ ఇద్దరు కాలేజీ అమ్మాయిలే అయిపోయారు. సాయంత్రానికి వచ్చేస్తామన్న శృతి షాపింగ్లోనూ కాఫీ షాపుల్లోనూ కబుర్లతోనూ లేట్ అయి ఏకంగా ప్రియని ఎయిర్పోర్ట్లో వదిలి అక్కడి నుంచి ఇల్లు చేరుకునేసరికి 10:30 మధ్యలో మధ్యాహ్నం ఒకసారి భానుమతి కాల్ చేస్తే ఫోన్ ఆన్సర్ చేసింది కానీ తర్వాత తన సెల్ను సైలెంట్లో పెట్టేసింది. అదో డిస్టర్బెన్స్ అని
అంత ఆలస్యంగా ఇంటికి వచ్చిన శృతిని భానుమతి బాగా కోప్పడింది. అసలేమనుకుంటున్నావు నువ్వు? పెళ్ళయింది, ఇంట్లో అత్తమామలు భర్త ఎదురు చూస్తూ ఉంటారు. చెప్పిన టైంకి ఇల్లు చేరుకోవాలన్నా సృహ లేదా? అరే, లేట్ అయింది, ఇంటికి ఫోన్ చేసి చెబుదామన్నా బాధ్యత కూడా లేకపోతే ఎలా? పైగా నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయకపోతివి. ఇద్దరూ ఆడపిల్లలే వెళ్ళారు, సిటీ కొత్త, మేము ఎంత కంగారు పడుతుంటాం అన్న జ్ఞానం ఉండొద్దు. పైగా చదువుకున్నారు ఎందుకు? విశాల్ కూడా తల్లినే సమర్థిస్తున్నట్లు భార్యవంక కోపంగా చూశాడు. శృతికి ఏడుపు వచ్చేయగా ఎవరితోనూ మాట్లాడకుండా వెళ్ళి పడుకుంది. మర్నాడు పొద్దున్నే టెర్రస్ మీదకెళ్ళి తల్లికి ఫోన్ చేసి ముందు రోజు జరిగింది, దానికి భానుమతి ఎలా తిట్టింది అన్నీ చెప్పి, అమ్మా నువ్వు చెప్పింది నిజమే, పెళ్లితో బంధాలు మారిపోతాయి, బానత్త కూడా మారిపోయింది, అత్తగారిలాగానే సాధిస్తోంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అవతల సరితకి సీనంతా అర్థమైంది. కూతుర్ని బుజ్జకిస్తూ, శృతులు, ఆ రోజు నేను సరిగా చెప్పలేదనిపిస్తుంది. నేను చెప్పాలనుకున్నది ఒకటి, నువ్వు అర్థం చేసుకున్నది ఒకటి. మీ బానత్త అత్తగారులాగా మారకుండా ఉండాలంటే నువ్వు కాస్త మారాలి తల్లి అని చెప్పాను. ఒకటి చెప్పు అమ్మలు, నిజంగానే నిన్న నువ్వు అలా లేటుగా వస్తే, ఫోన్ కూడా తీయకపోతే నేనైనా నిన్ను కోప్పడేదాన్నా కాదా? నేను అరిస్తే అది అమ్మ కోపంలాగే అనిపించి కొద్దిసేపటికి నీ కోపం అలకపోతాయి. అదే అత్త స్థానంలో భానుమతి అరిస్తే నీకది అత్తగారి సాధింపులా ఉంది కదూ. చిన్న చిన్న సంఘటనలే అర్థం చేసుకుంటే అపార్థాలు తొలగిపోతాయి, లేదా అవే బంధాల మధ్య అగాధాలు ఏర్పరుస్తాయి. నువ్వు చదువుకున్న దానివి, తెలివైన దానివి, మీ అత్త ప్రేమ తెలిసిన దానివి. ఒక్కసారి శాంతంగా ఆ కోణంలో నుంచి ఆలోచించి చూడు. ఆ తర్వాత కాల్ చేస్తా నీకు, మీ నాన్న పిలుస్తున్నారు. ఇంకా ఎక్కువగా మాట్లాడకుండా పెట్టేసింది ఫోన్ సరిత. కూతురికి ఆలోచించుకునే సమయం ఇవ్వాలని 5 నిమిషాల తర్వాత శృతి కిందకు వచ్చింది. కిచెన్లో టిఫిన్ కని పెసరట్లు చేస్తుంది భానుమతి. దగ్గరకు వెళ్ళి ఆమె చేతిలోని గరిట తీసుకుని, నువ్వెళ్ళు కూర్చో అత్త, ఈరోజు నీకు హెల్ప్ కాదు, మొత్తమంతా నేనే చేస్తాను అంది. ఇవి పెసరట్లే తల్లి, తినేటట్లు చేస్తావా? నిన్నటి అలకచాయలేవి లేకుండా మామూలుగా తన దగ్గరికి వచ్చిన కోడల్ని చూసి హాయిగా అనిపించగా కావాలని భయం నటిస్తూ హాస్యంగా అడిగింది భానుమతి. తినేట్లే చేస్తాను, అసలు నా పెసరట్లు ఒక్కసారి తిన్నారంటే ఇంకా ఇంకా కొసరట్లు కూడా కావాలంటారు మీరంతా, ఊరిస్తున్నట్లుగా అంటున్న శృతిని దగ్గరికి తీసుకుంటూ, నా బంగారం నువ్వేం మారలేదే, మురిపెంగా అంది భానుమతి. లేదత్తా, నేను మారాను కాబట్టే మన బంధం మారలేదు, మనసులోని మాట పైకి అనలేదు శృతి. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ విన్నారు కదా, ఈ కథలో మనకి అత్తాకోడళ్ళ మధ్యన బంధం అనేది మేనకోడలు, మేనత్తైనా, అమ్మమ్మ, మనవరాలైనా సరే చిన్న అగాధం అనేది కనిపిస్తూ ఉంటుంది. దానిని తగ్గించడానికి ఇద్దరు కూడా ప్రయత్నించాలి. అప్పుడే ఆ బంధం సరిగ్గా ఉంటుంది, ఆ ఇల్లు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అత్తగారిని అమ్మగా భావిస్తే గనక అదేవిధంగా కోడల్ని కూతురులాగా అనుకుంటే ఇలాంటి సమస్యలు రావనేది ఈ కథలో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కథ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. కథ ఎలా ఉంది అనే విషయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా ఛానల్ గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.